అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదునా వ నబీనా వ ఖాయిదునా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రేవీక్షకుల్లారా, కారుణ్య వర్షిని రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. విధిదానం జకాత్ చెల్లించే మాసం రమజాన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, قد افلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاه فاعلون. తర్వాత కొన్ని లక్షణాలు పేర్కొన్న తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఉలైక హుముల్ వారిసూన్ الذين يرثون الفردوس هم فيها خالدون. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ప్రవచనాలు తెలియజేసిన మాట, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఎవరు వారు? వారి లక్షణాలు ఏమిటంటే, వారు తమ యొక్క నమాజులో ఏకాగ్రతను కలిగి ఉంటారు, అనవసర విషయాల యొక్క విషయాలను వారు దాటవేస్తారు, అలాగే జకాతు విధిని వారు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత కొన్ని లక్షణాలని పేర్కొని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, వీరే వారసులు, వీరు ఫిర్దౌస్ స్వర్గానికి వారసత్వం వహిస్తారు, ఫిర్దౌస్ స్వర్గంలో వీరు కలకాలం ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట. మీరు అల్లాహ్ను స్వర్గాన్ని వేడుకోవాలి అంటే జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలాను మీరు వేడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాంటి స్వర్గానికి మనం అర్హులు అవ్వాలంటే నమాజు పాటించడంతో పాటు జకాతు కూడా చెల్లించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, ఫఇన్ తాబు వ అకాము అస్సలా వ ఆతు జకా ఫైఖ్వానుకుం ఫిద్దీన్. ఎవరైతే తౌబా చేసుకొని నమాజు స్థాపిస్తారో, జకాతు చెల్లిస్తారో, వారే మీ ధర్మ సోదరులు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక జకాతు మనం ఇవ్వడం వల్ల మన సంపద తరగదు కదా, అల్లాహ్ సుబ్హానహు వతాలా వృద్ధి వికాసాలని ప్రసాదిస్తాడు. యుర్బిస్ సదకాత్ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. ఇక జకాతు విధి అని తెలిసి కూడా ఎవరైతే జకాతును చెల్లించారో, హెచ్చరిక వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, الذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم. ఎవరైతే వెండి బంగారాలను ప్రోగు చేసి వాటిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం లేదో వారికి వ్యధాభరతమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను అందజేయని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తున్నాడు. కనుక మన సంపదను మన పాలిట మనం వరంగా చేసుకోవాల్సిన వరాల వసంతం రమజాను మాసం. కనుక జకాతు విధిదానాన్ని విధిగా చెల్లించి అల్లాహ్ ప్రసన్నతకు అర్హులవుదాం. రండి, మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.